క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళందరూ మంచోళ్ళు కాదు, హైందవ్యంలో ఉన్నవాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, అలానే ఇస్లాంలో ఉన్నవాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు. చాలా మంది మూర్ఖత్వపు భావజాలం మీరు చూశారు లేదో, ఉగ్రవాదం అనగానే తీసుకెళ్ళి ఎవరికి కల్పిస్తారు పాపం? ముస్లింస్కి కల్పిస్తారండి. తప్పండి, చాలా తప్పు. ముస్లింస్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఉన్నారు, అవసరమైతే ప్రజల కోసం మన భారతదేశం కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ హృదయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు అనేవాడు మూర్ఖుడు, అలాగే హిందువులు అందరూ చెడ్డోళ్ళు అనేవాడు పరమ మూర్ఖుడు, క్రైస్తవులు అందరూ మంచోళ్ళు అనేవాడు ఇంకా మూర్ఖుడు, క్రైస్తవులు అందరూ చెడ్డోళ్ళు అనేవాడు ఇంకా మూర్ఖుడు. మంచి చెడ్డ అనేది ప్రతి చోట ఉంది, అది క్రైస్తవ్యంలోనూ ఉంది, హైందవ్యంలోనూ ఉంది, ఇస్లాంలోనూ ఉంది, ప్రపంచం అంతా ఉంది. కాబట్టి మనం ఆ దృష్టితో ఎవరిని దయచేసి చూడొద్దు.